హలో అండి, నమస్తే. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా. ఇవాళ కొంచెం కోపంగా ఉన్నాను నేను, ఎందుకంటే ఈ ఎలకల్ని ఎవడు కనిపెట్టాడో అనడానికి అది వస్తువు కాదు. నిజానికి ఎలకలు కూడా మనలాగే ప్రాణులు కాబట్టి సరే ఓన్లే ఏదో ఒక ట్రెండ్ మట్టి తొలుస్తున్నాయి కదా అని ఊరుకుంటే, సో ఇష్టం వచ్చినట్టుగా మొత్తం పందికొక్కులో ఎలకలో తెలియదు కానీ ఇప్పటివరకు కనిపించకుండా విపరీతంగా విధ్వంసం చేస్తూ, సో హీరోయిజం అనుకుంటున్నాయో రౌడీయిజం అనుకుంటున్నాయో తెలియదు కానీ ఓవరాల్గా పాడు చేస్తున్నాయి. సో వాటి తాలూక విధ్వంసం చూసి కనిపిస్తే ఎదురుగా షూట్ చేసి పారేయాలన్నంత కోపంగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ప్రేమగా మనం కూడా మొక్కలు పెంచుకుంటాం, వాటిని పాడు చేస్తూ ఉంటే మనకు కూడా చాలా కోపం వస్తుంది కదండి. మీకు వస్తుందా లేదా చెప్పండి. నేను లాస్ట్ టైం మీకు అడిగినప్పుడు చాలామంది సజెషన్స్ ఇచ్చారు. ఈ మందులు చెప్పారు, రకరకాల కెమికల్ కాంపోజిషన్స్ చెప్పారు, ఇంటి చిట్కాలు చెప్పారు, తర్వాత గేట్స్కి గ్రిల్స్ లాంటివి వేసుకోవాలని చెప్పారు. సో చాలా చిట్కాలు చెప్పారు, గమ్ అట్టలు చెప్పారు. ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేశానండి నేను, బట్ అది పెద్ద సైజు ఇది కావడంతో ఏమీ చేయలేకపోతున్నాం. నిన్నైతే ఒక గుమ్మడికాయ పిక్కలు తీసుకుందామని చెప్పి అక్కడ నాన్నగారు పెట్టారనమాట, సో బాల్కనీలో. సో మొత్తం ఉదయం లేచేసరికి బాల్కనీ అంతా గుమ్మడి గింజలు ఉన్నాయి. ఇంకా మేము ఎరక్కర్లేదు, అదే ఏరేసి పెట్టేసి రెడీగా ఉంచిందనమాట. సో అది తీసి గుమ్మడికాయల్లో గింజలన్నీ చక్కగా తినేసింది, ఖాళీ డొప్పలన్నీ వదిలేసింది. సో అవన్నీ కూడా పారిచాం మేము. సో ఓవరాల్గా అది ఏం తిన్నా ప్రాబ్లం లేదు కానీ పైకి వచ్చి మొక్కలు పాడు చేస్తుంది, మట్టి దొల్చేస్తుంది, అక్కడ దానికి వానపాముల కోసం వస్తుందో దేనికి వస్తుందో నాకు ఏం అర్థం కావట్లేదు. సో అసలు ఏం చేసిందో చూపిస్తాను చూడండి, ఇప్పుడు దాని అల్లారంతా చూపిస్తాను చూడండి. సో ఇది జామ మొక్క, కాయల మీద ఉందండి, కాయలు వస్తున్నాయి చూస్తున్నారు కదా మీరు, ఇదిగోండి ఇదిగోండి. సో ఇది చిన్న బ్లూ బకెట్లు పెట్టాం చూడండి, ఏదో మనిషి దొల్చినట్టే ఇదంతా. ఇదిగోండి కన్నాలు కన్నాలుగా, ఇదంతా కన్నాలు కన్నాలుగా. సో మొక్కకి ఎలాంటి ఇబ్బంది కలగలేదు కాబట్టి ఓకే ఫైన్. ఈ గ్రో బ్యాగ్ చూడండి, ఇందులో కాకరకాయ విత్తనాలు వేసాము. సో ఇదంతా దొల్చి ఇదంతా కన్నాలు పెట్టి ఇది వదిలేస్తే ఇక్కడ కాకరపాత ఉంది. సో ఇందులో చూడండి ఎంత లోతుకు తవ్విందో, ఆల్మోస్ట్ ఇలా ఒక లేయర్, ఇలా ఒక మౌంటైన్ లాగా బయటంతా చెత్త పడేసి ఎంత తొలిచిందో అసలు ఏం పని దీనిలో నాకు అర్థం కాలేదు. సో నేను తీయడం అది రావడం, నేను తీయడం అది రావడం. సో ఇది మట్టి అంతా వేసింది. అదే ఇటువైపు వస్తే ఇక్కడ నేను మొన్నే వంకాయ మొక్కలు వేసానండి. ఈ వంకాయ మొక్కల్లోని తవ్వేసి ఇక్కడున్న ఆకులు ఇగో ఇగోండి. సో ఇక్కడ మొక్క అన్నమాట ఇది. సో ఇలా ఉండేది. సో మొత్తం విరిపీసి ఇదంతా కన్నాలు పెట్టేసి నిన్న మళ్ళీ నేను తవ్వుకొని పెట్టుకున్నాను అన్నమాట. సో ఇక్కడ కూడా దాని ప్రభావం చూపించింది. అండ్ నేను ఆకుకూరలు వెయ్యాలంటేనే భయం వేస్తుందండి, మొత్తం కింద నుంచి తవ్వేసి 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 ఎలా పాడు చేస్తుందో. ఇందులో ఏమైనా వానపాములు ఉంటాయని మళ్ళీ నేను నీళ్లు వేస్తున్నాను రోజు, కానీ కానీ మొత్తం అంతా తవ్వేసి బయటంతా మట్టి పడేసి ఎలా చేస్తుందో. ఒక్కటే ఎలక వస్తుంది నాకు తెలిసి, ఆ ఒక్క ఎలక చాలా విధ్వంసం చేస్తుంది. ఈ మొక్క చూడండి ఇదంతా తవ్వింది. అదే సో ఏమవసరం, ఇక్కడ వరకు మట్టి ఉండేది, తవ్వేసి ఆ మట్టి అంతా అక్కడ వేసింది కిందన. సో ఇది కనకాంబరం మొక్క, ఇందులో ఏమీ లేదు, కనకాంబరం మొక్క ఉంది అంతే, అది కూడా బాగాలేదు. ఇందులో ఏం కనిపించాయో ఎందుకు తవ్విందో దానికే తెలియదు. అన్నిటికంటే వరస్ట్ పార్ట్ ఏంటంటే ఇదే. మెంతికూర ఇంకొక 2 రోజుల్లో తీసేద్దామనగా నిన్నటికి నిన్న మొత్తం అంతా దొల్చేసి తవ్వేసి పీకేసి లాగేసి ఇలా తయారు చేసింది. ఇంక ఎండిపోయిందంతా ఎందుకు పనికిరాదు, కంపోస్ట్లో పడేయడమే. ఇది జాగ్రత్తగా ఏరుకొని హార్వెస్ట్ చేసుకొని మనం వాడుకోవడమే. ఓవరాల్గా వస్తేనే ఇంత కూర అవుతుంది. సో ఇంత వేసుకోవచ్చు పప్పులోకి, మొత్తం కలిపితే 5 రూపాయలు రాదు. అందులో ఇది 3/4 పాడు చేసింది. ఇంక ఈ 1/4తో ఏం వండుకోవాలో అర్థం కాలేదు నాకు. నాకు వీలు పడ్డ వాటికి ఇలా కంచెలు కడుతున్నాను, కానీ అన్నిటికీ కట్టాలంటే నా వల్ల కూడా కాదు కదా. సో మళ్ళీ అడుగుతున్నాను, మీ సజెషన్స్, మీ ఇన్పుట్స్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు ఇలా ఎలకల ప్రాబ్లమో లేకపోతే పందికొక్కల ప్రాబ్లమో పిల్లలతో ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఏం చేశారు, సో ఎలాంటి సొల్యూషన్స్ మీకు బాగా హెల్ప్ అయ్యాయి, నిజంగా మీకు పనిచేసిన టిప్స్ మాత్రమే నాకు పెట్టండి. అంటే మీకు ఇలాంటి ప్రాబ్లం ఎదురైతే మీరు ఏం చేశారు, ఎలాంటి వాటికి పందికొక్కలు లాంటివి, పెద్దదేనండి పందికొక్కే అనుకుంటున్నాను నేను, ఎలకైతే కాదు మా నాన్నగారు చూశానన్నారు, సో పందికొక్కే పెద్దదే. సో అలాంటి వాటికి ఎలాంటి సొల్యూషన్ పలికొస్తుంది అనేది మీ మాటల్లో మీ కామెంట్స్లో నాకు తెలియజేయండి. సో నెక్స్ట్ ఇంకొక వీడియోలో మళ్ళీ మనం మొక్కల గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో అయితే జస్ట్ నా బాధ చెప్పుకుంటే తగ్గుతుంది అన్నట్టు మీతో పంచుకుంటున్నాను అంతే. సో మీ అందరికీ విష్ యు ఆల్ హ్యాపీ గార్డెనింగ్ అండి. జై హింద్. సర్వే జన సుఖినో భవంతు.
స్వస్తి, సైనింగ్ ఆఫ్, మీ ప్రవీణ్.